ఇక రాత్ తేల్చుకుందాం నువ్వు నేను అన్నట్టుగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ను స్వీకరించి ముందుకొచ్చిండు. ఏమంటాడంటే, మొన్న చేమల సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. దమ్ముంటే 17 స్థానాలు గెలిపించి చూపించు మొగోడి అయితే అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆ సవాల్ను స్వీకరిస్తూ, ఎస్ నేను నిరూపించుకుంటా, సరే ఇక ఒక స్థానం ఎందుకు, ఆ స్థానం ఎందుకు మల్కాజ్గిరి కావద్దు, నీ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలోనే పోటీ చేద్దాం, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తా, నువ్వు ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు రాజీనామా చేసి చలో రా చూసుకుందాం మల్కాజ్గిరిలో నీ సెగ్మెంట్లోనే తేల్చుకుందాం అన్నట్టుగా కేటీఆర్ సవాల్ చేశాడు. సో మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు దీన్ని రెస్పాండ్ అవుతుంది. ఈ సవాల్కు సంబంధించి నాకు తెలిసి బహుశా ఏం రెస్పాండ్ కాకపోవచ్చు. ఒకరిద్దరు క్షేత్రస్థాయిలోటువంటి వ్యక్తులు మాత్రమే కేటీఆర్, నీకు రేవంత్ రెడ్డితో మాట్లాడే స్థాయి లేకపోవచ్చు, మాతో మాట్లాడమని కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనం ముందుగా అంచనా వేయవచ్చు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక కేటీఆర్ మీరు మేనేజ్మెంట్ కోటాలు వచ్చిర్రు, కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే అయ్యరు, కానీ రేవంత్ రెడ్డి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ముఖ్యమంత్రి అయ్యిండు, పోటీ మీకు రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ రా మనం తెలుసుకుందాం అవసరం అయితే అన్న రకంగా సవాల్ చేస్తారేమో అని ఒక అంచనా, ఒక ఎస్టిమేషన్గా మనం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ సవాలు ప్రతి సవాలు ఏమైపోతాం, ఎన్ని చూడలేదు సవాలు, ఇలా కొత్తనా సవాలు ప్రతి సవాలు చూడడం అనేది కేవలం ప్రజల్లో ఒక రాజకీయ చర్చకు తీసుకోవడం తప్ప సవాలు పూర్తయ్యేది లేదు, ముంగటకు పోయేది లేదు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొత్తం పాలమూరుపోతుంది. పాలమూరు ప్రజల్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఎంతమేరకు మోసం చేసింది, వాళ్ళకు నీళ్ళు ఇవ్వడంలో ఎంత అలసత్వం వహించింది అనేది కాంగ్రెస్ పార్టీ వివరించబోతుందట. ఇక సీన్ రీకన్స్ట్రక్షన్, సారీ వీళ్ళందరూ పోయి ఏంది సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే, ఈ గట్లనే కొడుతుంది కాంగ్రెస్ పార్టీలు పదే పదే మాట్లాడిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కనబడుతుంది. వీళ్ళంతా పోయి అక్కడ ఏం జరిగింది, పగుళ్లను కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డపై చేసిన కుట్రను ఈరోజు బయట పెడతారట. ఇది యాత్ర కాదు చరిత్ర అంటున్నారు. మరి ఏం చేస్తారో, ఏం చరిత్ర సృష్టిస్తారో, పోతే అక్కడికి అక్కడ పోగానే ఏమైనా కూల కొడతారా, లేకుంటే మన ఎంబడే అందరు కలిసి మనసో చేసి ఆ పిల్లర్ కూనిపోయిన పిల్లర్ని కాస్త మనసో చేసి పైకి లేవచ్చి కింద ఏమైనా రాడ్లు జాకీలు పెట్టి లేపుతారా దాన్ని. సుధా మరి ఏం చేస్తారు, ఏం చరిత్ర సృష్టిస్తారు, ఏం చేయబోతున్నారు? ఎందుకంటే గతంలో వాళ్ళ దానికి కుంగుబాటు గురైందే వాళ్ళు, మళ్ళీ లాలేవయ్యో తప్పును కప్పించుకునే రకంగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది అనేటట్టు ఇంకేదో ఇంకో చేసినట్టుగా మాట్లాడి వాళ్ళు పోయి ప్రయత్నం చేస్తుంటే అసాంఘిక శక్తులట కాస్త నవ్వొస్తున్నది. ఇక ధరణి విషయంలో కూడా కాస్త కాంగ్రెస్ పార్టీ సత్వర పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ కింద ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందట. చూద్దాం మరి ఏం జరగబోతున్నది. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ధరణి అర్జీలకు మోక్షం, నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్, మార్చి 9 వరకు అన్నింటి పరిష్కారం, ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాల ఏర్పాటు, మండల స్థాయిలో విచారణ అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు, జిల్లా కలెక్టర్ అధికారుల విభజన, ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సిసిఎల్ఏ. ఇక కాళేశ్వరంపై అధ్యయనానికి ఎన్డీఎస్సీ కమిటీ చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్. ఇక 4 నుంచి దరఖాస్తులు మెగా డిఎస్సీ, 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ. ఇక తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పనే లేరు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, బెదిరి శ్రీరామ్ అని 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నీటిపారుదలకు సంబంధించి ముఖ్య సలహాదారుడుగాటువంటి వెదిర శ్రీరామ్ అనే ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు, తుమ్మిడి అట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పే ప్రభుత్వం అధికారులు ఏంటిది నీటి లభ్యత సిడబ్ల్యూసీ చెప్తేనే మేము దాని డిజైన్ని కాళేశ్వరంకి మార్చడం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలో అపర భగీరథుడు చాణక్యుడు ఎవరాయన కేసీఆర్ గొప్ప ఇంజనీరు అని చెప్పి ప్రజలను మోసగించి డిజైన్ మార్చి కాళేశ్వరానికి పట్టుకొచ్చాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు బెదిరి శ్రీరామ్ అని, ఆయనతో పాటుగా ఆ ప్రభుత్వంలో ప్రముఖ నీటి సలహాదారుడిగా పనిచేస్తున్నాడు బెదిరి శ్రీరామ్ ఏం చెప్తాడు, తుమ్మిడి అట్టి ఆ రకంగా చెప్పనే చెప్పలే, అసలు తుమ్మిడి అట్ల నీళ్ళు వస్తలేమని సిడబ్ల్యూసీ చెప్పనే చెప్పలే ఎక్కడ అని చెప్పి చెప్తున్నాడు. మరోవైపు కాళేశ్వరం డిజైన్కి సిడబ్ల్యూసీ అనుమతులు లేనేలేవట, ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ. గత ప్రభుత్వంలో నీటిపారుదల సలహాదారుడిగా పనిచేసిన బెదిరి శ్రీరామ్ చెప్పిన మాటలు అవన్నీ. ఇక రేవంత్ తేల్చుకుందాం కేటీఆర్ సవాల్, గురుక్ల జేఎల్ ఫలితాలు వెల్లడి, తర్వాత భాజపాలోకి నాగర్ కర్నూల్ ఎంపి కాషాయ కండువా కప్పుకున్న వనపర్తి జడ్పీ చైర్మన్ మరికొందరు నేతలు. ఇక ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే, ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం, తెలంగాణకు 17 సీట్లు గెలుస్తాం సీఎం రేవంత్ రెడ్డి. కేరళలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇక ఇళ్లలో సౌర వెలుగులకు 75,000 కోట్లు, సూర్య గర్ కింద ఒక్కో నివాసానికి 78,000 వరకు రాయితీ, తర్వాత ఆయిల్ ఫామ్ సాగుపై కంపెనీల నిర్లక్ష్యం. ఇక సైబర్ నేరాలపై ఏఐ,
బ్యాంక్ ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ డబ్బు జమ అయితే గుర్తించే అవకాశం, ఒకే సిమ్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వెళ్లే కాల్స్ విశ్లేషణ, నిరగాళ్ల కట్టడి కృత్రిమ మేర సాయంతో తీసుకున్న పోలీసులు, ఇక పక్కనే పాలనాధికారి పాఠాలు. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఒక స్కూల్కి పోయి పాఠాలు చెప్తున్నాడట. ఇకపోతే పక్కన కార్టూన్ చూస్తే మే 1 నుంచి అన్ని రైళ్లను నిలిపివేస్తున్నాం, రైల్వే సంఘాలు హెచ్చరిక. ఇక నాదో ఐడియా సార్, మొన్నట్లా డ్రైవర్ లేకుండా నడిచే రైలును ఈలోగా అభివృద్ధి చేద్దాం. మొన్న పంజాబ్ దగ్గర ఓ రైలు ఏం చేసింది, డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు ప్రయాణించింది కదా, మేము బాయ్కాట్ చేస్తున్నామంటే గస్టెంట్ తోటి కనుక్కుందాం సార్ అని చెప్పి పక్కబడి పిఏ ఎవరికి చెప్తున్నాడు, ఈయనకి మంత్రికి చెప్తున్నాడు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం అంటే ఒక వార్త, వాహనం లోయలో పడి 14 మంది మృతి. ఇగో కాళేశ్వరం డిజైన్లకు కేంద్ర అనుమతి లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు లోటుపాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న వెదిరే శ్రీరామ్. ఇగో ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ పోతున్నారు కదా, అక్కడ ఒక రైతు కూడా ఎవరు చూపిస్తా మీకు ఏమంటున్నంటే, వాళ్ళ కుర్చీలు వేసి కేసీఆర్కి హరీష్ రావుకి స్వాగతం పలికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇక్కడ కాళేశ్వరం ప్రజెంటేషన్లో మేడిగడ్డలో ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతున్నారో దాంట్లో ఇంకో మీ అందరికి నేను చెప్తుందా, మీరందరూ మీకు తెలియదు అసలు ముచ్చట నేను చెప్తా అని చెప్పి ఒక రైతు ఏం చేస్తున్నాడు, సుందర బ్యారేజ్ బూరిదిబాస్తు రైతు ఏం చేస్తున్నాడు, చంద్రమోహన్ యాదవ్ అని ఆయన నేను పిలుస్తున్నారా అని చెప్పి ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులను పిలుచుకొస్తున్నాడు. ఈయన మీరు రండి అయ్యా నా దగ్గర రండి అని చెప్పి వీళ్ళకు కుర్చీ కూడా ఇస్తారట, ఇలా ముగ్గురికి ఒక కుర్చీ చేసి మీరు వచ్చేలా కూర్చోరు నేను చెప్తా అని చెప్పి సిద్ధమవుతున్నాడు. ఆయన ఏం జరిగింది, ఇంకో కేసీఆర్కు వినతి పత్రం ఇచ్చిందట, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పొలాల్లో ఇసుక మేటలు, బ్యాక్ వాటర్తో ఇసుకలు, రకరకాల సమస్యలు మాట్లాడదాం ఆయనతో కూడా, మనం కాసేపటి వెళ్ళకు తీసుకుందాం. ఇక ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్, నేటి నుంచి 9 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలు, తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాల బదిలీ, మార్గదర్శకాలు జారీ చేసిన సిసిఎల్ఏ నవీన్ మిత్తల్, ధరణిలో 100,000 ఎకరాలు మాయం, ఆ పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న పొంగులేటి. ఇక మెగా నోటిఫికేషన్, ఇకపోతే నిమిషం విషమ పరీక్ష, ఇంటర్ విద్యార్థుల గుండెల్లో నిబంధన దడ ఆలస్యమైతే ఎగ్జామ్ కర్మ నిరాకరణ, మొదటి రోజునే పలువురికి చేదు అనుభవం, కాంపిటేటివ్ ఎగ్జామ్ కానందున అర్ధరహితం, ఏడాది చదివితే చివరిలో అర్హులని అనర్హులని చేస్తారా, భవిష్యత్ పరీక్షలపైన మానసికంగా దెబ్బ, ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు, విమర్శల తాకిడితో ఇంటర్ బోర్డు దిద్దుబాటు, 5 నిమిషాల దాకా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశం. అంటే పేపర్ లీకులో తావెత్తే అవకాశం ఉన్నది కాబట్టి కొంతమంది కేటీగా లేదన్న పేపర్ లీకులు తావిస్తారేమో అని చెప్పి గతంలో కూడా ఈ నిబంధన ఉండే, ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో కూడా ఈ నిబంధన ఉండే, కాకపోతే దాన్ని దిద్దుబాటు చర్య కింద ఇంటర్ బోర్డు ఏం చేసింది 5 నిమిషాల వరకు అవకాశం ఇచ్చిందట. ఇక ప్రాణం తీసిన నిమిషం, పరీక్షా కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి, ఎంత ప్రాధాయపడిన లోపలికి అనుమతించిన అధికారులు, సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య, ఆదిలాబాద్లో విషాదం, ఆత్మహత్య చేసుకున్న ఒక విద్యార్థి నిమిషం లేట్ అయితే అనుమతించకపోతే. ఇక జానపద సినీ గాయకుడు వడ్డపల్లి శ్రీనివాస్ కన్నుమూత, ఎట్టకేలకు షాజహాన్, ఇదేంది ఎట్టకేలకు షాజహాన్ అరెస్ట్, 10 రోజుల పోలీస్ కస్టడీ. ఇక బలా భారత్ 8.4% 3వ అంచనాలకు మించి ప్రగతి, జీపీఎస్ను పునరుద్ధరించాలి లేకుంటే మే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల హెచ్చరిక. ఇక 1.26 లక్షల కోట్లతో 3 సెమీకండక్టర్ యూనిట్లు, తర్వాత గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు, 104 మంది శరణార్థుల దుర్మరణం. వెలుగు విషయానికి వస్తే మేడిగడ్డపై విచారణకు కమిటీ, కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేరు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేరు, ప్రాజెక్ట్ వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది, తుమ్మిడియట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పలేదు, బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు, మేడిగడ్డ ప్రచారం సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు, మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్ ముప్పు ఉందని హెచ్చరిక. సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం, వారంలో బ్యారేజీ పరిశీలన 4 రోజుల ప్రారంభిక నివేదిక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడి, నీటిపారుదలకు సంబంధించి సలహాదారుడు, కేంద్రానికి సంబంధించి, సారీ నేను రాష్ట్రానికి నీటిపారుదల శాఖ సలహాదారుడు అనుకున్నాను, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ ఏం చెప్తున్నాడు, అక్కడ పర్మిషన్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టారని చెప్తున్నాడు. ఇక 11,62 పోస్టులతో మెగా టీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్,
పక్కనే ఇంటిపై సోలార్ ప్యానెళ్లకు 75 సబ్సిడీ, తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో గవర్నమెంట్ జాబ్, రాజస్థాన్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులకి ప్రభుత్వం ఉద్యోగాలకు అనర్హులుగా అంటూ సర్కార్ విధించిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇద్దరి కంటే పిల్లలుంటే గవర్నమెంట్ నౌకర్ కూడా రాదటిగా, ఎంత చదువుకున్నా ఎంత కష్టపడ్డా అక్కడ రాజస్థాన్ అమలవుతుందట. ఇకపోతే సింగర్ వడ్డపల్లి శ్రీనివాస్ కన్నుమూత, తర్వాత పాలమురుకు కాంగ్రెస్ ఇయాల వంశేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యే పర్యటన, ఉదయం 11 గంటలకు కరివెన్న రిజర్వాయర్కు, ఆ తర్వాత ఉదండాపూర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సందర్శన. ఇక మేడిగడ్డకు బీఆర్ఎస్ ఇయాల తెలంగాణ భవన్ నుంచి 5 బస్సులు వెళ్లిన నేతలు, మొదటి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, అక్కడి నుంచి అన్నారం. ఇకపోతే ఫారిన్ కరెన్సీ ఫేక్ నోట్ల బంగారం తాలిబొట్టు, ఎక్కడ మేడారం ఆ హుండీ లెక్కింపు కార్యక్రమంలో. ఇక ఇంటర్ స్టూడెంట్ సూసైడ్, లేట్ అయిందని ఆందోళనతో ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళని విద్యార్థి పరీక్ష రాయలేకపోయిన బాధతో సత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య. ఇక ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నేటి నుంచి 9 వరకు నిర్వహణ. ఇక రాష్ట్రంలో 8 సీట్ల అభ్యర్థులపై ఫైనల్, సిట్టింగ్లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డికే ఛాన్స్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సిఈసి మీటింగ్, దేశవ్యాప్తంగా 125 లోక్సభ స్థానాలకు క్యాండిడేట్ల కన్ఫర్మ్. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, ఏడాదికి 8 సిలిండర్లే, 39.50 లక్షల మందికి అర్హులుగా గుర్తింపు. కనెక్షన్ ఉన్న గ్యాస్ వాడని వారి సంఖ్య 1.10 లక్షలు. అర్హుల్లో 9.10 లక్షల మంది ఏటా వాడుతున్నది 8 సిలిండర్లే. కనెక్షన్ ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా ఓకే. ఇక శభాస్ జైపాల్, రైతు ప్రాణం కాపాడిన బ్లూ కోట్ కానిస్టేబుల్. పొలంలో పురుగుమను తాగిన రైతు 2 కిలోమీటర్ల మేర భుజాలపై మోసి ప్రాణం కాపాడిన పోలీస్. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఘటన, కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు. ఇప్పుడు అనిపిస్తారు కొట్టాలని, హ్యాట్స్ ఆఫ్ పోలీస్ అన్న అని, హ్యాట్స్ ఆఫ్ పోలీస్ అన్నాని ఇప్పుడు కొట్టాలనిపిస్తుంది, హ్యాట్స్ ఆఫ్ జైపాల్ అన్న. రీసెంట్ పని చేస్తా కదా, గౌరవం దొరికి పోలీసుల యొక్క మీద నమ్మకం కలిగేది, గౌరవం కలిగించేది, గౌరవ కోరుకునేది, గౌరవం ఎక్స్పెక్ట్ చేసేది సిచ్యువేషన్లలో. కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు చూస్తాను కదా, అక్కడక్కడ కేసీ ఎనికి పోతే ఆడాల మీద అత్యాచారాలు చేశాడు, వాళ్ళు లొంగ తీసుకున్నాడు. ఇక తహసీల్దార్లకే అధికారం, వారం రోజుల్లో సమస్యల పరిష్కారం. ధరణి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్త సదస్సులు. మండల కేంద్రంగా దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ లో ఉన్న 245,037 దరఖాస్తుల సవరింపు. ఇక బీజేపీ ఫండి రాజకీయాలు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, బట్టలిపి ఆలోచిస్తున్న పిల్లాడి వీడియో దేనికి సంకేతం. ఇంటున్నదా, అది చూపిస్తా సార్ మీకు, వస్తుందా? గమ్మత్తైన ట్వీట్ పెట్టిండు, ఏమన్నాడంటే ఒక పిల్లగాడు బట్టలు ఇప్పుకొని అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతున్నట్టు, ఏంది ఏం చేయాలి ఏం కథ అని ట్వీట్ పెట్టి మళ్ళీసారి వార్తల్లోకి ఎక్కడ చూస్తుందని. గతంలో కూడా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ఎవరన్నప్పుడు నేనంటే నేను కుర్చీలో కొట్లాడుతున్నట్టుగా దాన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ కూడా పెట్టిండు. సో సంచలనం రేపుతుంది జితేందర్ ట్వీట్ అయితే. ఇక మేడారం హుండీల లెక్కింపు, 1 కోటి పైగా భక్తులు దర్శించుకున్నట్టు అంచనా. అంబేద్కర్ ఫోటోతో కూడిన కరెన్సీ నోట్ల దర్శనం. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో 518 హుండీల లెక్కింపు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ దే అగ్రస్థానం, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానంలో విజయం. ఏపీలో 133 సీట్లతో మరోసారి జగన్ దే అధికారం. దేశంలో 3వ సారి ఎన్డీఏదే అధికారం అని వెల్లడి. జీ న్యూస్ మ్యాట్రిక్స్ తాజా ఒపీనియన్ పోల్, పార్టీలో గుబులు పుట్టిస్తున్న తాజా సర్వేలు. బీజేపీకి 5 స్థానాలు గెలుస్తుందట, మరి ఇంకో స్థానం ఏంటిదో అది. మెగా డిఎస్సీ 11,002 పోస్టుల భర్తీ, నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, 11,002 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్. ఇక మగాడెవరో తెలుసుకుందామా, నేను రాజీనామా చేస్తా, దమ్ముంటే నువ్వు చెయ్యి, మల్కాజ్గిరి ఎంపీ సీట్లో పోటీ చేద్దాం, నాది మేనేజ్మెంట్ కోటా అయితే నీది పేమెంట్ కోటానా, మేము తప్పు చేశామని తేలితే చర్యలు తీసుకో, సిల్లీ రాజకీయాలు ఎందుకు, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఇక చెలో కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీ, కాళేశ్వరం నీటిని వదలాలని ఎండుతున్న తమ పంటలను కాపాడి డిమాండ్ చేస్తూ గురువారం పెద్దపల్లి కలెక్టర్ వద్ద రైతుల ఆందోళన. నిజమైన రైతులంతా కూడా కాయకష్టం చేసి నాగలు పెట్టి దిక్కు దిన్ని నారు పోసి మెడలికి నారు నాటు పెట్టి పంట తీసే రైతులంతా ఫక్తు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు. ఇక కాంగ్రెస్ పోటీ యాత్ర, యాత్రకారు చరిత్ర చూడు అట. పాలమూరు రంగారెడ్డి 70 ఏళ్ళ తండ్రాట కాంగ్రెస్ వల్లే. స్వరాష్ట్రంలో
కేసీఆర్ నేతృత్వంలోనే జల హక్కులకు మోక్షం. ఇప్పుడు ప్రాజెక్టులపై పోటీ యాత్రలతో హస్తం పార్టీ శుద్ధులు. ఇక మెగా పేరు దగా తీరు. ఫీజు మినహాయింపుపై మాట మార్చిన కాంగ్రెస్. ఇక 1122 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్. ఇక సై రా సవాల్ అట, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, ముఖ్యమంత్రి పదవికి నువ్వు రిజైన్ చేసి రా. గత కొత్త రేషన్ కార్డు ఎప్పుడు అంటే ఒక వార్త తర్వాత హైదరాబాద్లో మన యాత్రి కమిషన్ రహిత ఆటో క్యాబ్ యాప్ నగరంలో ప్రారంభం. టీ హబ్ తోడ్పాటుతో ఏర్పాటు. ఇక ప్రాణం తీసిన నిమిషం నిబంధన. తర్వాత పశువుల మేతకు పంట పొలాలు. ఎక్కడిది? మహదేవ్పూర్. ఎక్కడ? కాళేశ్వరం దగ్గరే మహదేవ్పూర్ అంటే. గోదావరి తీరంలో అడగంటిన భూగర్భ జలం ఇప్పటికే, ఇది ఏంది పంట పొలం అట, ఇది పొలమానే? ఏ ఒక్కరన్నా చెప్తారా పొలమని దీన్ని? అది మిర్చి పంట ఖరాబ్ అయింది ఎప్పటి నుంచో, దానికి సంబంధించినటువంటి ఫోటో వేసి పొలం అని చెప్తున్నారు వీళ్ళు. వందల ఎకరాల ఎండుతున్న పంటలు కన్న ముందే పశువులకు వదిలేస్తున్న దైన్యం.